హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో అభ్యాసనానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి అభ్యాసనానికి సంబంధించి భిన్నమైనది ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అభ్యాసనం సార్వత్రికమైనది ఆప్షన్ టూ అభ్యసనం నిరంతరం జరిగే ప్రక్రియ అభ్యసనం ఒక దశలో ఆగిపోతుంది అభ్యసనం ప్రయోజనాత్మకమైనది దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అభ్యసనం అనేది ఒక దశలో ఆగిపోతుంది అనేది భిన్నమైనది ఎందుకంటే మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే అభ్యసనం సార్వత్రికమైనది అనేది ఈ అభ్యసనానికి ఉండేటటువంటి లక్షణం అలాగే అభ్యసనం వచ్చేసి నిరంతరం జరుగుతూ ఉంటుంది అలాగే అభ్యసనం అనేది ప్రయోజనాత్మకమైనది ఇవన్నీ వచ్చేసి అభ్యసనానికి ఉండే లక్షణాలు మనకు భిన్నమైనది ఏంటి అని తెలియాలంటే మనకు ఫస్ట్ అభ్యసనానికి ఉండేటటువంటి లక్షణాలు అనేటివి తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ అభ్యసనానికి ఉండే లక్షణాలు ఏంటంటే అభ్యసనము సార్వత్రికమైనది అలాగే లక్షణాత్మకమైనది ఒక అభ్యసనానికి గమ్య నిర్దేశకం ఉంటుంది ఈ అలాగే అభ్యసనం వచ్చేసి ఆ జన్మాంతం మనకు అంటే నిరంతరం జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ అభ్యసనంలో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి అభ్యసనం బదలాయించబడుతుంది గతిశీలమైనది అలాగే అభ్యసనం వచ్చేసి మనకు జ్ఞాన భావావేశ అలాగే మానసిక చలనాత్మక రంగాలలో కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి అభ్యసన లక్షణాలు మనకు ఈ ఇటువంటి టైప్ ఆఫ్ బిట్స్ అయితే కంపల్సరీ అభ్యసనానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనము అభ్యసనానికి ఉండేటటువంటి లక్షణాలు అనేటివి కంపల్సరీగా నేర్చుకోవడం వల్ల మనకైతే వన్ మార్క్ అనేది గ్యారంటీగా అయితే అభ్యసనానికి సంబంధించి అభ్యసన లక్షణాలకు సంబంధించి అయితే బిట్ అనేది ఉంటుంది కాబట్టి అభ్యసనం లక్షణాలు కంపల్సరీగా నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అభ్యాసనం సార్వత్రికమైనది అభ్యసనం నిరంతరం జరిగే ప్రక్రియ అలాగే అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది ఇవన్నీ అభ్యసనానికి ఉండే లక్షణాలు ఇక్కడ మనకు భిన్నమైనది అని అడుగుతున్నారు కాబట్టి అభ్యసనం ఒక దశలో ఆగిపోతుంది అనేది భిన్నమైనది అభ్యాసనం వచ్చేసి మనకు నిరంతరం జరిగే ప్రక్రియ నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుందాం సెకండ్ బిట్ వచ్చేసి అభ్యాసనానికి రాచబాటగా దేనిని పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంసిద్ధత సెకండ్ ఆప్షన్ పరిపక్వత ఆప్షన్ త్రీ ప్రేరణ ఆప్షన్ ఫోర్ వచ్చేసి అనువంశికత కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకు ఆప్షన్ త్రీ ప్రేరణ అనేది అభ్యసనానికి రాచపాటగా పిలుస్తాము ఎందుకంటే మనలో అభ్యసించాలి అనేటటువంటి ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే అభ్యసనం అనేది జరుగుతుంది కాబట్టి ప్రేరణ అనేది అభ్యాసనానికి రాచపాట మనకు పరిపక్వత అంటే మనకు వయసు పరిణతి చెందడం వల్ల కానీ లేకపోతే అనువంశికత అంటే మన తల్లిదండ్రుల నుంచి కానీ ఇలా మనకు అభ్యసనం అనేది జరగదు మనకు అభ్యసించాలి ఒక దానిపైన మనము కంపల్సరీ నేర్చుకోవాలి అనేది ఉంటేనే అనే ప్రేరణ ఉంటే మాత్రమే మనకు అభ్యసనం జరుగుతుంది కాబట్టి అభ్యసనానికి రాచిబాటగా దేన్ని పిలుస్తాము ప్రేరణని పిలుస్తాము నెక్స్ట్ మూడవ క్వశ్చను నిబంధన ప్రక్రియకు మూల పురుషుడు ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్ సెకండ్ ఆప్షన్ హాల్ ఆప్షన్ త్రీ ఇవాన్ పావ్లో ఆప్షన్ ఫోర్ ఎబ్బింగ్ హాస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇవాన్ పావులో నిబంధన ప్రక్రియకు మూల పురుషుడెవరు ఇవాన్ పావులో ఈ నిబంధన ప్రక్రియన అంటే ఏంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఇవాన్ పావులో ఇలా ఇవాన్ పావులోకు సంబంధించి ఈ నిబంధన ప్రక్రియను వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని పిలుస్తారు అలాగే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అని పిలుస్తారు లేకపోతే ఉద్దీపన ప్రాముఖ్యత సిద్ధాంతం అని కానీ నిబంధిత అభ్యాసనానికి సంబంధించి అలాగే మనకు టైప్ వన్ అభ్యాసన సిద్ధాంతం అని కూడా పిలవడం జరుగుతుంది ఈ శాస్త్ర నిబంధన సిద్ధాంతాన్ని నెక్స్ట్ బెట్ ఫోర్త్ బిట్ చూసుకుంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనము అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనము అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ హిల్ గార్డ్ ఆప్షన్ టూ బిఎఫ్ స్కిన్నర్ ఆప్షన్ సి హాల్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఇవాన్ పావ్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హిల్గార్డ్ మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనము అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు హిల్ గార్డ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కార్య సాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పావలో సెకండ్ ఆప్షన్ స్కిన్నర్ ఆప్షన్ త్రీ వాట్సన్ ఆప్షన్ ఫోర్ కోహ్లర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కార్య సాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్ వచ్చేసి మనకు కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అలాగే ఈయన ఈయన వచ్చేసి ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఉపయోగించినటువంటి పరికరం ఏంటంటే కిన్నర్ పేటికలో ఇతను ఎలుకను పెట్టేసి ప్రయోగాలను చేశారు అలాగే కార్యసాధక నిబంధనకు నిబంధనానికి ఉండేటటువంటి మరొక పేర్లు ఏంటంటే దీన్ని యాంత్రిక లేదా పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని పిలుస్తారు లేకపోతే ప్రచాలక నిబంధన సిద్ధాంతం అని టైప్ టూ అభ్యసన సిద్ధాంత అని కూడా ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పిలవడం జరుగుతుంది క్వశ్చన్ వచ్చేసి మెరుపు లాంటి ఆలోచన ద్వారా సమస్య పరిష్కారం రూపొందుతుందని తెలియజేయు సిద్ధాంతం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శాస్త్రీయ నిబంధన ఆప్షన్ టూ కార్యసాధక నిబంధన ఆప్షన్ త్రీ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ యత్నదోష సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అంతరదృష్టి అభ్యాసన సిద్ధాంతం ఈ అంతరదృష్టి అభ్యాసన సిద్ధాంతంలో ఏంటంటే మనకు ఏదైనా సమస్యకి మెరుపులాగా మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి అలాంటి దాన్ని తెలియజేసే సిద్ధాంతం ఏంటంటే అంతరదృష్టి అభ్యాసన సిద్ధాంతం నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ స్వీయ అభ్యాసనము ముఖ్య సూత్రంగా అభ్యాసన జరుగుతుందని తెలియజేయు అభ్యాసన సిద్ధాంతం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శాస్త్రీయ నిబంధన ఆప్షన్ టూ కార్యసాధక నిబంధనం ఆప్షన్ త్రీ దోష సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కార్యసాధక నిబంధనం ఈ కార్యసాధక నిబంధనలో వచ్చేసి స్వీయ అభ్యాసనం అంటే మనకై మనము అభ్యాసనం చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటాము కార్యసాధక నిబంధనం అని అంటాము ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు విద్యార్థులను మధ్య మధ్యలో అడిగే ప్రశ్నలు ధారం డైక్ ఏ నియమాన్ని సూచిస్తాయి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫలిత నియమం ఆప్షన్ టూ సంసిద్ధతా నియమం ఆప్షన్ త్రీ అభ్యాసన నియమం ఆప్షన్ ఫోర్ ఉపయోగిత నియమము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సంసిద్ధత నియమము అంటే అతడు వచ్చేసి మధ్య మధ్యలో ప్రశ్నలు అడగడం వల్ల విద్యార్థులు ఎంతవరకు నేర్చుకుంటున్నారు ఎంతవరకు అర్థమవుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుంటూ ఉంటున్నాడు కాబట్టి అది ఏ నియమాన్ని సూచిస్తుందంటే సంసిద్ధత నియమాన్ని సూచిస్తుంది నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పావులో సెకండ్ ఆప్షన్ వచ్చేసి కొహ్లర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి పియాజే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బండూరా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కొహ్లర్ కొహిలర్ వచ్చేసి గెస్టాల్ట్ వాదానికి సంబంధించినటువంటి వ్యక్తి అలాగే పావులో కానీ నెక్స్ట్ వచ్చేసి మనకు పియాజే బండూరా వీళ్ళందరూ వచ్చేసి ఫస్ట్ పావులో చూసుకున్నాం అనుకోండి పావులో వచ్చేసి సంసర్గవాద సిద్ధాంతం అంటే ప్రవర్తనవాద సిద్ధాంతానికి సంబంధించిన వారు పావులో అలాగే డైక్ స్కిన్నర్ వీళ్ళ ముగ్గురు వచ్చేసి ప్రవర్తనవాద సిద్ధాంతానికి సంబంధించిన వారు నెక్స్ట్ గెస్టాల్ట్ గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన వారు ఎవరంటే కొహిలరు కోఫ్కా కొహిలరు కోఫ్కా వీళ్ళిద్దరు వచ్చేసి గెస్టాల్ట్ వాద సంబంధ వాద సిద్ధాంతానికి సంబంధించిన వారు నెక్స్ట్ వచ్చేసి నిర్మాణాత్మక వాద సిద్ధాంతం ఈ పియాజే అలాగే వైగోడ్స్కి వీళ్ళందరూ వచ్చేసి నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు నెక్స్ట్ బండూర వచ్చేసి మనకు పరిశీలనాత్మక వాద సిద్ధాంతానికి పరిశీలనాత్మకవాద సిద్ధాంతం పరిశీలనాత్మకవాద సిద్ధాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు బండూరా ఇక్కడ మనకు గెస్టాల్ట్ వాది ఎవరు అడిగారు కాబట్టి గెస్టాల్ట్ వాది వచ్చేసి కొహిలరు కోఫ్కా నెక్స్ట్ నెక్స్ట్ టెన్త్ బిట్ ఆధునిక విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కొహిలర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పియాజే ఆప్షన్ త్రీ బండూరా ఆప్షన్ ఫోర్ హెర్బర్ట్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ హెర్బర్ట్ ఆధునిక విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి హెర్బర్ట్ నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చను అనుభవం వలన శిక్షణ వలన జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు అభ్యసనం అని అన్నది ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హిల్ గార్డ్ సెకండ్ ఆప్షన్ గేట్స్ థర్డ్ ఆప్షన్ వాట్సన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కోహ్లర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ గేట్స్ గేట్స్ ఏం చెప్పారు అనుభవం వలన శిక్షణ వలన జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైనటువంటి మార్పునే అభ్యసనం అన్నది ఎవరు గేట్స్ నెక్స్ట్ పన్నెండవ క్వశ్చను తెల్ల ఎలుకను చూసి భయపడిన పిల్లవాడు తెల్ల పిల్లిని కుందేలు లాంటి వాటిని చూసి భయపడకపోవటం ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాధారణీకరణము ఆప్షన్ టూ విచక్షణ ఆప్షన్ త్రీ వచ్చేసి ఉన్నత క్రమ నిబంధనము ఆప్షన్ ఫోర్ సిద్ధ సాపస్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ విచక్షణ విచక్షణ అంటే ఏంటంటే మనకు అత ఆ అబ్బాయి ఏంటి తెల్ల ఎలుకను చూసి భయపడిన పిల్లవాడు తెల్ల పిల్లిని కుందేలు లాంటివి చూసి భయపడకపోవడానికి కారణం ఏంటంటే అది నేను చూసి భయపడేది ఎలుక కానీ ఇవి ఇది తెల్లగా ఉన్నప్పటికీ ఇది పిల్లి కుందేలు అని వేరు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండడం వలన అతనేంటి వాటికి భయపడలేదనమాట అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి ఆ పిల్లోడు ఆ రెండింటికి విచక్షణని అంటే వాటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ని అతను కనుక్కున్నాడు కాబట్టి భయపడ భయపడట్లేదు దాన్ని ఏమంటాము విచక్షణ అంటే దేనికి అది ఎలుకే ఇది పిల్లే అనేసి అతనికి విచక్షణ అనేది ఏర్పడింది అందుకని భయపడట్లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విచక్షణ సాధారణీకరణం అంటే ఏంటంటే ఆ రెండు ఒకేలాగా ఉంటే అతనికి విచక్షణ లేకపోతే భయపడతాడు కదా ఇక్కడ భయపడితే అంటే భయపడుతున్నాడు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది సాధారణీకరణం అవుతుంది ఇక్కడ భయపడకపోవటం అంటే అతనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి భయపడట్లేదు దాన్ని ఏమంటాము విచక్షణ అంటాము ఉన్నత క్రమ నిబంధన అంటే ఇది తెల్లగుంది కాబట్టి అది కూడా తెల్లగుంది దిది కూడా ఎల్కే అనేసి భయపడ్డాన్ని ఏమంటాము ఉన్నత క్రమ నిబంధన అంటాము నెక్స్ట్ వచ్చేసి అయత్న సిద్ధ సాపస్యం అంటే ఏంటి మనకు అనుకోకుండా అంటే ఇంతకుముందు భయపడుతున్నాము తర్వాత మళ్ళీ అదంటే భయపడటం మానేసాము కానీ అనుకోకుండా చూసినప్పుడు మళ్ళీ భయపడ మళ్ళీ భయపడతాం కదా దాన్ని ఏమంటామంటే అయత్న సిద్ధ సాపస్యం అని అంటాము కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలిసి ఆ అబ్బాయి భయపడట్లేదు కాబట్టి దాన్ని ఏమంటాము విచక్షణ అని పిలుస్తాము నెక్స్ట్ నెక్స్ట్ పదమూడవ బిట్టు అభ్యాసం కూసు విద్య ఇందులో ఇమిడి ఉండేటటువంటి నియమం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫలిత నియమము నెక్స్ట్ వచ్చేసి సంసిద్ధతా నియమము ఆప్షన్ త్రీ అభ్యాస నియమము ఆప్షన్ ఫోర్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాస నియమము అభ్యాసం కూసు విద్య అనేది ఏ నియమానికి సంబంధించిందంటే అభ్యాస నియమానికి సంబంధించింది నెక్స్ట్ మనసుంటే మార్గం ఉంటుంది ఇందులో ఈమిడి ఉన్న సూత్రం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అభ్యాసన నియమం ఆప్షన్ టూ ఫలిత నియమం ఆప్షన్ త్రీ సంసిద్ధతా నియమం ఆప్షన్ ఫోర్ విచక్షణ నియమము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సంసిద్ధత నియమము అంటే మనము దేన్నైనా తప్పకుండా చేయగలము చేయాలి అని ఉంటే మనకు మార్గం అనేది దొరుకుతుంది కాబట్టి దాంట్లో ఉండేటటువంటి సూత్రం ఏంటి సంసిద్ధత నియమము నెక్స్ట్ పదహైదవ క్వశ్చను ఫలిత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తరగతి గదిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి ఆప్షన్ టూ విద్యార్థులు అభ్యసించడానికి తగిన ప్రేరణ అనేది ఉండాలి ఆప్షన్ ఫోర్ విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు వారు సాధించేవిగా ఉండాలి ఆప్షన్ ఫోర్ పై వన్ యూ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్ యూ ఒక ఫలిత నియమం అనేది మనకు అది కరెక్ట్గా రావాలంటే అంటే ఫలితం మనకు అనుకున్నదిగా మనకు రావాలంటే వాళ్ళకి ఏముండాలి తరగతి గదిలో వచ్చేసి వారి యొక్క అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సినవి కానీ లేకపోతే లెసన్స్ అర్థం కావడం కానీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని అభ్యసించేదానికి తగిన ప్రేరణనివ్వాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక ప్రేరణ అనేది ఉంటుంది నెక్స్ట్ విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు వచ్చేసి వాళ్ళు సాధించేవిగా ఉంటే మనకు ఫలితం ఫలితం అనేది మనకు పాజిటివ్గా వస్తుంది కాబట్టి ఫలిత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటంటే పై వన్యు ఇవన్నీ ఉండాలి నెక్స్ట్ సిక్స్టీన్త్ బిట్ ఇంటిలో పరిశుభ్రత పాటించే వ్యక్తి ఆఫీసులో కూడా పరిశుభ్రతను పాటిస్తాడు అనేది దీనికి ఉదాహరణ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సామాన్యీకరణ ఆప్షన్ టూ ఆదర్శాల సిద్ధాంతం ఆప్షన్ త్రీ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ మూలకాల సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆదర్శాల సిద్ధాంతం ఇతను వచ్చేసి ఇంటిలో పరిశుభ్రత ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఆఫీస్లో కూడా పరిశుభ్రంగా ఉంచాలని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి దానికి ఉదాహరణ ఏంటంటే ఆదర్శాల సిద్ధాంతం నెక్స్ట్ పదిహేడవ క్వశ్చన్ గెస్టాల్ట్ వాదులు ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ సామాన్యీకరణ సిద్ధాంతం ఆప్షన్ టూ ఆదర్శాల సిద్ధాంతం ఆప్షన్ త్రీ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ సమరూప మూలకాల సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏంటి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం నెక్స్ట్ ఎయిటీన్త్ బిట్ ద ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హిల్ గార్డ్ ఆప్షన్ టూ గేట్స్ ఆప్షన్ త్రీ వాట్సన్ ఆప్షన్ ఫోర్ మ్యాక్స్ వర్దిమర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మ్యాక్స్ వర్దిమర్ ద ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత ఎవరు మ్యాక్స్ వర్ధిమర్ నెక్స్ట్ నైన్త్ బిట్ నైన్టీన్త్ బిట్ ఏదైనా ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేనటువంటి స్వభావ సిద్ధం కానటువంటి ప్రతిస్పందనను కలగజేయడాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉద్దీపన సెకండ్ ఆప్షన్ ప్రవర్తన థర్డ్ ఆప్షన్ నిబంధన ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిబంధనం ఇక్కడ ఏమిచ్చారు ఏదైనా ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కానటువంటి ప్రతిస్పందనలో కలగజేయటం అంటే ఇక్కడ వచ్చేసి మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి ఇచ్చారు దీన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఇవాన్ పావ్లోవ్ ఇచ్చారు ఒక ఉద్దీపనకు అంటే అది ఆహారాన్ని చూసినప్పుడు కుక్క అనేది లాలాజలాన్ని స్రవిస్తుంది కానీ ఇక్కడ పావులో ఏం చేశాడు గంట శబ్దానికి కూడా ఆ కుక్క అనేది లాలజన్లన్నీ స్రవించేలాగా చేయడం జరిగిందనమాట కాబట్టి అటువంటి ప్రతిస్పందనలు కలగజేయడానికి ఏ సిద్ధాంతాన్ని చేశాడంటే నిబంధన సిద్ధాంతాన్ని చేశారు నెక్స్ట్ ఇరవయో బిట్టు గణిత ఉపాధ్యాయునికి భయపడటం నేర్చుకున్న విద్యార్థి అతను బోధించే గణితం పట్ల పనిచేసే పాఠశాల పట్ల కూడా భయాన్ని వ్యక్తం చేయటం చూసించు నియమం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సామాన్యీకరణ ఆప్షన్ టూ విచక్షణ ఆప్షన్ త్రీ ఉన్నత క్రమ నిబంధన ఆప్షన్ ఫోర్ విరమణ నియమము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఉన్నత క్రమ నిబంధన ఇక్కడ ఏంటి ఉపాధ్యాయునికి భయపడుతున్నటువంటి విద్యార్థి వచ్చేసి అక్కడ గణితం పట్ల భయపడుతున్న విద్యార్థి అక్కడ పాఠశాల అంటే కూడా భయపడుతున్నాడు కాబట్టి దాన్ని సూచించు నియమం ఏంటంటే ఉన్నత క్రమ నిబంధన నెక్స్ట్ పావులో ప్రయోగంలో గంట శబ్దానికి వచ్చిన లాలాజలాన్ని ఏమంటారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సహజ ప్రతిస్పందన ఆప్షన్ టూ నిర్నిబంధిత ప్రతిస్పందన ఆప్షన్ త్రీ నిబంధిత ప్రతిస్పందన ఆప్షన్ ఫోర్ నిబంధిత ఉద్దీపన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నిబంధిత ప్రతిస్పందన ఇక్కడ వచ్చేసి పావులో ఏం చేశాడు గంట శబ్దానికి వచ్చిన లాలాజలం మనకు సహజ ప్రతిస్పందన అంటే ఏంటి ఆహారాన్ని చూసినప్పుడు లాలాజలం స్రవిస్తే దాని వచ్చేసి సహజ ప్రతిస్పందన అంటారు ఇక్కడ ఏమచ్చారు గంట శబ్దానికి వచ్చిన లాలాజలాన్ని ఏమంటారంటే నిబంధిత ప్రతిస్పందన అని పిలుస్తారు నెక్స్ట్ ఇరవై రెండో బిట్ విద్యార్థి ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒకసారి గమనిస్తూ అతనిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇది స్కిన్నర్ యొక్క ఏ పునర్భరణము అవుతుంది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిరంతర పునర్భరణము ఆప్షన్ టూ స్థిర అంతర పునర్భరణము ఆప్షన్ త్రీ వచ్చేసి స్థిర నిష్పత్తి ఆప్షన్ ఫోర్ చరశీలత మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ త్రీ స్థిర నిష్పత్తి స్థిర నిష్పత్తిలో మనకు ఇతను ఏంటి ప్రతి పది నిమిషాలకు ఒకసారి గమనిస్తూ అతనికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు అంటే స్థిర నిష్పత్తి ప్రతి పది నిమిషాలకు అంటే ప్రతి పది సెకండ్లకు వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని ఏమంటాము స్థిర నిష్పత్తి పునర్భరణము అని పిలుస్తాము ఇక్కడైతే మనకు ఆప్షన్స్ చూసుకుంటే నిరంతర పునర్భరణము నిరంతర పునర్భరణం అంటే ఏంటంటే ప్రతిసారి అంటే ఒక పది క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కానీ సెకండ్ క్వశ్చన్ అడిగినప్పుడు కానీ ప్రతిసారి వాళ్ళకి ఏదైనా బహుమతులు కానీ చాక్లెట్స్ కానీ ఇస్తూ ఉంటే దాన్ని ఏమంటాము నిరంతర పునర్భరణము అని పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి స్థిర అంతర పునర్భరణము స్థిర అంతర పునర్భరణం అంటే ఏంటంటే అతను వచ్చేసి ఒక టైం లేకుండా అంటే ఒక పది క్వశ్చన్లలో ఎప్పుడో ఒకసారి అంటే రెండు క్వశ్చన్లకు కానీ లేకపోతే పది క్వశ్చన్లు అయిపోయిన తర్వాత కానీ ఇలా ఎప్పుడో ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని వచ్చేసి స్థిర అంతర పునర్భరణం అని అంటారు ఇక్కడ స్థిర నిష్పత్తి అంటే కరెక్ట్గా పది నిమిషాలకు ఇస్తున్నాడనే టైం అనేది మెన్షన్ చేశాడు కాబట్టి దీన్ని స్థిర నిష్పత్తి అని పిలుస్తారు నెక్స్ట్ చరశీలత చరశీలత పునర్భరణం అంటే ఏంటంటే అస్థిర క్యా కాల వ్యవధులు అలాగే అస్థిర నిష్పత్తులు అంటే అతనికి ఇష్టం వచ్చినప్పుడు అనమాట ప్రతి రెండు నిమిషాలకు కానీ లేకపోతే ప్రతి పది క్వశ్చన్లకు కానీ పదహైదు క్వశ్చన్లకు కానీ ఇలా ఎలా పడితే అలా ఉంటాయి కదా దాన్ని ఏమంటామంటే చరశీలతో పునర్భరణం అని పిలుస్తారు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థిర కాల నిష్పత్తి పునర్భరణము ఇక్కడైతే మిస్ అయింది దీని స్థిరకాల నిష్పత్తి అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రతి పది నిమిషాలకు అతన్ని చూస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు కాబట్టి స్థిరకాల నిష్పత్తి పునర్భరణము నెక్స్ట్ ఇరవై మూడో బిట్టు తప్పులు చేయటము వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం అనేది సమర్థవంతంగా జరుగుతుందని తెలియజేయు సిద్ధాంతం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కార్యసాధక నిబంధనం ఆప్షన్ టూ శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ త్రీ దోష సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ అంతరదృష్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ యత్నదోష సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతంలో వచ్చేసి మనకు తప్పులు జరుగుతూ ఉంటాయి అంటే ఆ మీటని కరెక్ట్గా నొక్కకపోవడం అలాగే అలా చేస్తూ చేస్తూ ఉండడం వల్ల అనుకోకుండా మనకైతే మీట అనేది నొక్కుతారు అప్పుడు ఆహారం అనేది వస్తుంది అలా తప్పులు చేస్తూ చేస్తూ వాటిని సరిదిద్దుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ సిద్ధాంతం ఏంటంటే యత్నదోష అభ్యాసన సిద్ధాంతం నెక్స్ట్ ఇరవై నాలుగో బిట్టు క్రింది వాటిలో అత్యంత ప్రతిభావంతమైనటువంటి అభ్యాసనం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్యూషన్స్ ద్వారా అభ్యాసనం ఆప్షన్ టూ స్కూల్ మాస్టర్ ద్వారా అభ్యాసనం ఆప్షన్ త్రీ అభ్యాసనం కోసం అభ్యాసనం ఆప్షన్ ఫోర్ పాఠ్య పుస్తకాల ద్వారా అభ్యాసనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అభ్యాసనం కోసం అభ్యాసం అంటే మనకు తప్పకుండా అభ్యాసనం జరగాలి అంటే తప్పకుండా చదవాలి అనేటటువంటిది మనలో ఉంటే మాత్రమే అభ్యాసనం అనేది జరుగుతుంది టీచర్స్ ద్వారా కానీ స్కూల్ టీచర్స్ ద్వారా కానీ లేకపోతే పాఠ్య పుస్తకాల ద్వారా కానీ మనకు అభ్యాసనం అనేది జరగదు మనలో మనకు చదువుకోవాలి అలాగే మనం అభ్యసించాలి అనేటటువంటిది ఉంటే మాత్రమే అభ్యసనం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అత్యంత ప్రతిభావంతమైనటువంటి అభ్యసనం ఏంటి అభ్యాసనం కోసము అభ్యాసనం నెక్స్ట్ ఇరవై ఐదో బిట్టు అభ్యాసనంలో సంసిద్ధతా సూత్రాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని యొక్క కారకం ఏది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వయసు ఆప్షన్ టూ అలసట ఆప్షన్ త్రీ పరిణతి ఆప్షన్ ఫోర్ అవధానము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పరిణతి మనకు అభ్యాసనంలో సంసిద్ధత సూత్రం ఉంది కదా ఈ సంసిద్ధత సూత్రం మనకేం తెలియజేస్తుందంటే ఏదైనా మనం నేర్చుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి శారీరక వయస్సు అంటే పరిణతి అనేది మనకు తగినట్టుగా ఉండాలి నెక్స్ట్ ఇరవై ఆరో బిట్టు అభ్యాసనం సమర్థవంతంగా జరగాలంటే అభ్యాసన వాతావరణము ఎలా ఉండాలి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అధికారయుత ఆప్షన్ టూ నియంతృత్వ ఆప్షన్ త్రీ ప్రజాస్వామ్య ఆప్షన్ ఫోర్ సహభాగేతర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రజాస్వామ్య మనకు ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే అభ్యాసనం అనేది సమర్థవంతంగా జరుగుతుంది అధికారయుత అంటే మన మీద అధికారం చలాయించిన లేకపోతే నియంతృత్వ అంటే ఇది ఇలానే చేయాలి అలానే చేయాలి అనేది నియంతృత్వం ఉన్నా కూడా మనకు నెక్స్ట్ సహభాగేతర ఈ మూడు వాటిల్లో మనకు అభ్యాసనం అనేది సమర్థవంతంగా జరగదు ఓన్లీ ప్రజాస్వామ్య వాతావరణంలో మాత్రమే మనకు అభ్యాసన సమర్థవంతంగా జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఏడవ బిట్టు పాఠ్యాంశాల భవిష్యత్ అవసరాలు తెలియజేస్తూ పాఠ్యాంశాలను బోధిస్తూ ఉపాధ్యాయుడు అనుసరిస్తూ ఉన్నటువంటి నియమం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంసిద్ధతా నియమము ఆప్షన్ టూ అభ్యాస నియమము ఆప్షన్ త్రీ ఫలిత నియమం ఆప్షన్ ఫోర్ అభ్యాసనా నియమము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంసిద్ధత నియమము పాఠ్యాంశాల భవిష్యత్తు అవసరాలు అంటే మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే అది మనకు భవిష్యత్తులో ఎంత ఉపయోగపడుతుందో తెలియజేస్తూ ఆ పాఠ్యాంశాలను బోధిస్తూ ఉన్నాడు ఉపాధ్యాయుడు అయితే అతను ఏ నియమాన్ని పాటిస్తున్నాడంటే సంసిద్ధత నియమాన్ని పాటిస్తున్నాడు నెక్స్ట్ ఇరవై ఎనిమిదో బిట్టు ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీగా ఎవరిని పిలుస్తారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కొహ్లర్ ఆప్షన్ టూ కోఫ్కా ఆప్షన్ త్రీ వర్దిమర్ ఆప్షన్ ఫోర్ యాజే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మా మాక్స్ వర్దిమర్ ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీగా ఎవరిని పిలుస్తారంటే వర్దిమర్ వచ్చేసి సైకాలజీలో ఉండేటటువంటి అభ్యాసనానికి సంబంధించి పార్ట్ వన్ ఇంపార్టెంట్ బిట్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి